రాకేష్ మాస్టర్. ఈయన తిరుపతిలో పుట్టి 10 ఏళ్ల వయసులోనే డిస్కో డాన్సర్ సినిమా చూసి డాన్సర్ అవ్వాలని కోరిక పుట్టింది. ఆ రోజుల్లో డాన్స్ అకాడమీలు లేక సినిమాలు చూస్తూ తానికి తానే ప్రాక్టీస్ చేసుకుని ఎంతో మందికి డాన్స్ నేర్పించారు. తిరుపతిలో డాన్స్ అకాడమీ స్థాపించి ఎంతో మంది డాన్సర్లకు లైఫ్ ఇచ్చారు. ఆ రోజుల్లో కేవలం 5 రూపాయల ఫీజుతో ఎంతో మంది యువతను డాన్సర్లు చేశారు. కొన్ని 100ల డాన్స్ ప్రోగ్రామ్స్ ను స్టేజ్ పై కండక్ట్ చేశారు. సినిమాలపై మక్కువతో డాన్సర్ అవ్వాలనే కోరికపై మద్రాసు వెళ్లి ఎన్నో కష్టాలు పడి అక్కడ తెలుగు వారికి ఎంకరేజ్మెంట్ లేక మళ్లీ తిరుపతి వచ్చేశారు. ఎస్వి మ్యూజిక్ కాలేజ్ లో భరతనాట్యం నేర్చుకున్నారు. 1995లో ఉగ్రాజ్ మాస్టర్ గారు తిరుపతి నుంచి హైదరాబాద్ కు పిలిపించి మీకు మంచి భవిష్యత్తు ఉంది అంటూ ప్రోత్సహించి ఆయన ఆధ్వర్యంలోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో డాన్సర్ గా కార్డిప్పించి బాబు మోహన్ గారు నటించిన అమ్మో పోలీసోలు అనే సినిమాలో డాన్స్ మాస్టర్ గా రాకేష్ మాస్టర్ గారికి ఒక సాంగ్ ఇప్పించారు. ఆ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తన కెరియర్ ని ప్రారంభించారు రాకేష్ మాస్టర్. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదుగుతూ 1500 సినిమాలకు పైగా కొరియోగ్రఫీ చేశారు. హైదరాబాద్ లో కూడా చాలా మందికి డాన్స్ నేర్పించారు. అందులో కొంతమందిని కొరియోగ్రాఫర్లుగా మరికొంతమందిని డాన్సర్లుగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా మన హీరో హీరోయిన్లు రామ్ ఇలియానా వంటి స్టార్డమ్ యాక్టర్లకు కూడా డాన్స్ నేర్పించారు. శేఖర్ మాస్టర్ ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉండడానికి కారణం కూడా రాకేష్ మాస్టరే. శేఖర్ మాస్టర్ మొదటి నుంచి డాన్స్ నేర్చుకుంది కూడా రాకేష్ మాస్టర్ దగ్గరే. శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఇంట్లో ఉంటూ రాకేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ని తన కన్న కొడుకులా చూసుకునేవాడు. సౌత్ ఇండియాలోనే బెస్ట్ డాన్స్ షో డీలో జడ్జి గా కూర్చున్నారంటే దానికి కారణం కూడా రాకేష్ మాస్టరే. అలాంటి రాకేష్ మాస్టర్ ఈ రోజు ఇలా అయిపోవడంతో శేఖర్ మాస్టర్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.